Damn it. ఏంటిటా కుండబద్దలు కొడతాట. నమస్కారం, కుండబద్దలు ప్రేక్షకులకు స్వాగతం. ఈ వీడియోలో నేను మీతో మాట్లాడబోయే అంశం, ఈటెల రాజేందర్ కేసీఆర్ కి విసరబోతున్న సవాల్ ఏంటి. తెలంగాణ మంత్రి ఈటెల రాజేందర్ ని హఠాత్తుగా ముఖ్యమంత్రి తన సొంత ఛానల్ సొంత పత్రికలో భూ కబ్జా ఆరోపణలు చేయించాడని ఆరోపిస్తున్నారు, చేయించాడని అంటున్నారు కూడా. చేయించి దాన్ని 24 గంటలు గడవకు ముందే చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో ఒక కమిటీ, మరి విజిలెన్స్ ఏసీబీ డీజీ ఆధ్వర్యంలో ఒక కమిటీ, మరి జిల్లా కలెక్టర్ని ఆగమేఘాల మీద అక్కడికి పంపించి, రెవెన్యూ అధికారులను పంపించి అక్కడ భూ కబ్జా జరిగింది అని చెప్పని, మరి వెంటనే ప్రకటనలు కూడా చేయించి ఆయన మంత్రిత్వ శాఖని తనకి దగ్గరకు బదలాయించుకొని ఆగమేఘాలపైన గవర్నర్ ఉత్తర్వులు తీసుకొని ఆ తర్వాత సాయంత్రం వరకు ఆయన మంత్రి పదవి కూడా తీసివేసి చిట్ట చివరకు ఆయన్ని పార్టీలో కేవలం ఎమ్మెల్యేగా మిగిల్చినటువంటి పరిస్థితి. ఇది మొత్తం కూడా 24 గంటల్లో ఏకపక్షంగా జరిగిపోయింది. ఇందులో ఏ కార్యక్రమం ఎలా జరిగింది, దాని యొక్క నిబద్ధత ఏంటంటే ఏమీ లేదు. ఎక్కడైనా ఒక భూమి మరి రెవెన్యూ అధికారులు వెళ్ళి విచారించి భూమి యజమాని ఎవరు, దాని ఎక్స్టెంట్ ఎంత, దాని సర్వే నెంబర్లు ఏమిటి విచారించాలంటే భూమికి చుట్టుపక్కల 4 వైపులా ఉన్న హద్దుల్లో ఉన్న భూ యజమానులను కూడా పిలిపించి వాళ్ళకి నోటీసులు ఇచ్చి మరి రెవెన్యూ రికార్డులు తెప్పించి దాదాపు రెవెన్యూ స్టాఫ్ అంతా కూడా వెళ్ళి నిర్ధారించాల్సిన పరిస్థితిని కేవలం కలెక్టర్ వెళ్ళి ఒక గంటలో అక్కడ 4 చేత తెప్పించేసి అది భూ కబ్జా జరిగిందని ఆరోపిస్తే, మరి ఇదంతా కూడా మరి కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఈటెల రాజేందర్పై వేటు వేయడానికి ముందుగా అతన్ని అవినీతిపరుడుగా ముద్ర వేసి భూ కబ్జాదారుడు ఆరోపణలు చేసి అందువలనే మంత్రి పదవి నుంచి తొలగించామని చెప్పిన తర్వాత ఇక చర్చ అంతా కూడా ఈటెల రాజేందర్ కబ్జాదారుడా కాదా, అతన్ని నీతిపరుడా అవినీతిపరుడా, దీని మీదే వెళుతుంది. కనుక చాలా బ్రహ్మాండమైన స్కెచ్తో ఫామ్ హౌస్లో కరోనాతో పడుకొని ఉండి కూడా ఆయన ఆయన కుమారుడు ఇద్దరూ కూడా కరోనాతో ఐసోలేషన్లో ఉన్న సందర్భంలో మరి ప్రభుత్వంలో ఇంత పగడ్బందీగా చేసిన వ్యవహారంలో మరి దెబ్బతిన్నటువంటి ఈటెల రాజేందర్ మరి తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్తో పాటు సమానమైన పాత్ర, బలమైన పాత్ర పోషించి మరి టీఆర్ఎస్ పార్టీలోనే దాదాపుగా ఒక బలమైన నేతగా ఎదిగి మరి ఒక దశలో ఆయనకు మంత్రి పదవి ఎవరేమో ఆయన పార్టీలోంచి తొలగిస్తారు, మంత్రి పదవి ఎవరు అనే వార్తలు వస్తున్న నేపథ్యంలో నేను టీఆర్ఎస్కి కిరాయిదారుని కాదు యజమానిని అని చెప్పి ప్రకటించుకున్నటువంటి వ్యక్తికి ఈ రోజున అవినీతి ఆరోపణలతో పార్టీ నుంచి బలవంతంగా తొలగిపోవాల్సినంత పరిస్థితి దాపురించింది. అయితే ఈ రోజున ఈటెల రాజేందర్కి ఉన్నటువంటి ఆప్షన్లు ఏమిటి అని మనం చూస్తే, ఒకటి, గతంలో ఏదైతే డిప్యూటీ సీఎం వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నటువంటి తాటి రాజయ్య అవినీతికి పాల్పడ్డాడని ఆరోపణ, ఒకటి ఆరోపణ చేసి వెంటనే పార్టీ నుంచి మంత్రి పదవి నుంచి తొలగించినప్పటికీ కూడా ఆయన నోరు మూసుకొని పార్టీలోని ఇప్పుడు 8 ఏళ్ళుగా కొనసాగుతూ ఉన్న పరిస్థితి, మరి ఈటెల రాజేందర్ కూడా అలాగే కొనసాగుతాడా? మరి తాటి రాజయ్యకి ఈటెల రాజేందర్కి చూస్తే నాయకుడిగా ఇద్దరికి నక్కకి నాగలోకి అనుకున్నంత తేడా ఉంది. ఈటెల రాజేందర్ ఒక పదునైన బలమైన నాయకుడు, ఒక బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తి, ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. మరి ఈ రోజున ఈ ఆప్షన్ కాకపోతే ఈటెల రాజేందర్ దగ్గర ఉన్న మరొక ఆప్షన్ ఏంటి, మరొక ఆప్షన్ ఏంటంటే ఆయన బీజేపీలో కానీ కాంగ్రెస్ పార్టీలో కానీ చేరడం. మరి ఈ 2 ఆప్షన్లు కాకపోతే 4 ఆప్షన్ ఏమిటి అంటే సొంతంగా పార్టీ పెట్టుకోవడం. దీనికంటే కూడా అసలు ఈ రోజున ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయకుండా ఉండి బర్తరఫ్ చేసి పార్టీ నుంచి బహిష్కరించే అవకాశాన్ని కేసీఆర్కి వదిలేసి రేపు అక్కడ ఉప ఎన్నిక రప్పించి ఉప ఎన్నికలో నిలబడి మరి తన మీద కేసీఆర్ నిలబెట్టే అభ్యర్థిని ఓడించడం ద్వారా తనేమిటో నిరూపించుకోవడం, ఈ సవాల్కే సిద్ధపడతాడా, అందుకే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయబోతున్నాడా అనే చర్చ కూడా ఈరోజు మీడియాలో నడుస్తూ ఉంది. అయితే ఇక్కడ అసలు ఈటెల రాజేందర్ నిజంగా భూ కబ్జా చేశాడా లేదా అంటే, ఈ రోజున భారతదేశంలో ఏ రాజకీయ నాయకుడిపై భూ కబ్జా ఆరోపణ వచ్చినప్పటికి కూడా సహజంగా వెంటనే వాళ్ళు అబ్బెబ్బే మాకు అసలు ఏం తెలియదు, మేమేం చేయలేదు, నావన్నీ కూడా కరెక్ట్గానే ఉన్నాయని చెప్పినప్పటికి కూడా ప్రతి సందర్భంలో కూడా వాళ్ళు కబ్జా చేశారనేది నిజం. ఎందుకు నిజం అంటే
దేవాదాయ భూములు ఉంటాయి, అటవీ భూములు ఉంటాయి, అసైన్డ్ ల్యాండ్స్ ఉంటాయి, శిఖం భూములు ఉంటాయి, చెరువు భూములు ఉంటాయి, ఫారం బోకలు ఉంటాయి. వీటి పక్కన ఎక్కడైనా సరే ఓ మంత్రి గారికి మరి అక్కడ ల్యాండ్ ఉంది అంటే ఖచ్చితంగా ఆయన అందులోకి జరుగుతాడు. జరగడానికి ప్రభుత్వంలో ఉన్నాడు కనుక ఓ లెటర్ కూడా పెట్టుకుంటాడు, నాకు కావాలి నా అవసరానికని. ప్రభుత్వంలో ఉన్నాడు కనుక అసైన్ ల్యాండ్స్ కానీ మరి ఎండోమెంట్ ల్యాండ్స్ కానీ చాలా ఉదారంగా కేటాయించేస్తారు. అదే ఒక సామాన్యుడు, నేను ఒక వ్యాపారం చేసుకుంటున్నాను, ఒక పౌల్ట్రీ ఫారం పెట్టుకుంటున్నాను, నాకు ఒక ఎకరం ఉంది, పక్కన అసైన్ ల్యాండ్ ఉంది, అందులో ఒక ఎకరం కేటాయించండి అంటే తల్ల కిందులుగా తపస్సు చేసిన వాడికి అవదా పని. అదే మంత్రి గారికి అయితే ఓ ఎమ్మెల్యేకి అయితే అయిపోద్ది. మరి దీన్ని ఏమనాలి, కబ్జా అనాలా, మరి ప్రభుత్వం అధికారికంగా కేటాయించింది అనాలా? ప్రభుత్వం అధికారికంగా కేటాయించాల్సిన పని లేదు, కలిపేసుకోమంటారు, వాడిని బలి చేయాల్సి వచ్చినప్పుడు అది ఆ కబ్జా కింద ఆరోపణ చేస్తారు. ఇవన్నీ మనం కాసేపు పక్కన పెడదాం. పక్కన పెడితే అసలు మరి ఈటెల రాజేందర్ జమునా హ్యాచరీస్ అనే పేరుతో నడుపుతున్నటువంటి పౌల్ట్రీ ఫారాల తాలూకు భూములు పక్కనే ఉన్నటువంటి ల్యాండ్స్ని ఆయన కబ్జా చేశాడని చేస్తున్నటువంటి ఆరోపణలు అసలు నిజాలు ఏమిటి అంటే, నిజాం నవాబు కాలం నాడు ఓ దేవాలయ మరి ట్రస్ట్కి బదలాయించినటువంటి ఓ 1500 ఎకరాల భూమిలో ఆ తర్వాత రాజకీయ నాయకులు రకరకాలుగా కబ్జా చేసుకుంటా వచ్చినటువంటి వ్యవహారం దేవరయంజాల గ్రామంలో జరిగింది. అందులో అది సీతారామ దేవాలయ ట్రస్ట్ భూమి. అందులో ఇప్పుడు ఈ రోజున నమస్తే తెలంగాణ పత్రిక కింద 6 ఎకరాలు ఉంది, కేటీఆర్కి ఓ ఫామ్ హౌస్ ఉందట, మరి మంత్రి మల్లారెడ్డి ఓ గెస్ట్ హౌస్ కట్టుకున్నాడంట. ఇవన్నీ కూడా ఎండోమెంట్ ల్యాండ్స్, నిజాం నవాబు ఏ దేవాలయాలకైతే ఇచ్చాడో ఆ దేవాలయాల ట్రస్ట్ నిర్వహణలోంచి తర్వాత కాలక్రమేణా మరి ఇన్ని 100 సంవత్సరాలు గడిచిన తర్వాత ఆక్రమణలకు గురైన వ్యవహారంలో చూస్తే నిజానికి ఈ రోజున ఆ పర్టికులర్ సర్వే నెంబర్కి యజమాని ఎవడూ ఉండడు. ఎందుకంటే ఎండోమెంట్ ల్యాండ్స్కి ఎవరు దానం ఇచ్చినప్పటికి కూడా అది దేవాదాయ భూమి కిందే ఉంటుంది, ప్రభుత్వం దానికి కస్టోడియన్గా ఉంటుంది. మరి నమస్తే తెలంగాణ కింద ఉన్న భూమి కానీ, మల్లారెడ్డి గెస్ట్ హౌస్ కట్టుకున్నది కానీ, కేటీఆర్ ఫామ్ హౌస్ కింద ఉన్నది కానీ సక్రమైనప్పుడు మరి రాజేంద్ర ఆక్రమించిన భూమి కూడా సక్రమే అవుతుంది కదా. రాజేంద్ర భూ కబ్జాదారుడు అయితే వీళ్ళందరూ కూడా అవుతారు, నమస్తే తెలంగాణ పత్రికతో సహా అందరు కబ్జాదారులే అవుతారు. కాబట్టి ఆ చర్చ ఇది తేలేది కాదు. ప్రభుత్వం నిజాయితీగా ఆ మొత్తం ఆ సర్వే నెంబర్లో ఉన్న ఎండోమెంట్ ల్యాండ్ని ఎవడు ఆక్రమించినా వాళ్ళందరినీ కూడా కబ్జాదారులుగా అనౌన్స్ చేసి విచారణ జరిపించాలి. కానీ ఇక్కడ ఏంటంటే ఎవరిని బలి చేయదలుచుకుంటే బ్రిటిష్ వాళ్ళ సామెతలాగా ఒక కుక్కను చంపాలనుకున్నప్పుడు దానికి పిచ్చి కుక్క అని పేరు పెట్టాలి ముందుగా అని చెప్పినట్టుగా మరి ఇక్కడ ఇటువంటి ఆరోపణలతో చేసిన వ్యవహారం కనుక ఇందులో నిజానిజాలనేది ప్రభుత్వం తేల్చాల్సిందే తప్ప మరి ఎవరు తేల్చేదిగా. అందుకే ఇప్పుడు ఈటెల రాజేందర్ మరి విసరబోతున్న సవాల్ ఏంటి అంటే ఎమ్మెల్యేకి రాజీనామా చేసి ఉప ఎన్నికల ప్రభుత్వాన్ని, టీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ నాయకత్వాన్ని తొడగొట్టి ఛాలెంజ్ చేయాలి అన్న ఆలోచనలో మరి ఉన్నట్టుగా మరి వార్తలు అంతా ఉన్నాయి. మరి ఈ పోటో రేపో ఈటెల రాజీనామా చేసే అవకాశం కూడా ఉంది. ఇదే రోజు కూడా బద్దలు.